మీడియా వరల్డ్ వైడ్ అయినా దేశవ్యాప్తంగానైనా రాష్ట్రవ్యాప్తంగానైనా పాత్ర ఏంటంటే అన్నిటినీ సమదృష్టితో చూడటం. అలా కాకుండా ఒకదాన్ని ఒక దృష్టితో చూసి ఇంకొక దాన్ని ఇంకొక దృష్టితో చూస్తేనే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్లోనో లేకపోతే బీహార్లోనో ఒక చోట మైనారిటీలకు సంబంధించినటువంటి ఒక వర్గానికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అది అన్యాయం అయిపోతున్నారు వాళ్ళు అంటున్నాం కదా, అది భారతదేశంలోది అంటున్నాం, ఇప్పుడు ఫ్రాన్స్లోది అంటున్నాం, కానీ పాకిస్తాన్లో దానం, పాకిస్తాన్లో మైనారిటీల గురించి మాట్లాడడం, ఆఫ్ఘనిస్తాన్లోని మైనారిటీల గురించి మాట్లాడడం. అక్కడ ఉన్నటువంటి మైనారిటీలకి హక్కులు ఉండవు, ఇక్కడ ఉండే మైనారిటీలకు హక్కులు ఉంటాయి. ఇది ఎక్కడ విచిత్రమైనటువంటిదో తెలియదు. అదే సందర్భంలో తీవ్రవాదాన్ని తీవ్రవాదం కాకుండా దాన్ని మతంతో ముడిపెడుతోందే ఈ మీడియా, లేదా ఒక సెక్షన్ ఆఫ్ సూడోస్, లే అపర మేతావులు వీళ్ళు. ఇక్కడ నిన్న రాడికల్ ఇస్లామిక్ టెర్రరిజం, ఇది ఫ్రాన్స్ వాడింది. అంటే మతాన్ని పాటించే వాళ్ళతో ప్రాబ్లం లేదు, కానీ మతాన్ని అడ్డం పెట్టుకుని హింసాకాండకి చేసేటువంటి వాళ్ళు అన్నది అక్కడ వాళ్ళు ప్రధానంగా చెప్తోంది. దాన్ని కాస్త మతం మీదకి ఆపాదిస్తా బంగ్లాదేశ్లోని ఇట్లా రెచ్చగొట్టేటువంటి నాయకులు రెచ్చగొడతా ఉంటే, ఈ సోకాల్డ్ మీడియా పాయింట్ ఏంటంటే ఒక కొత్త పదజాలాన్ని తీసుకొచ్చారు. ఇదేంటంటే రాడికల్ సెక్యులరిజం అట. ఇది అంటే లౌకికవాదం కోసం కొట్లాడుతున్నారట. ఎక్కడ బంగ్లాదేశ్లో పక్క దేశం వాళ్ళందరినీ నాశనం చేస్తారు, వాళ్ళు వచ్చి కలకత్తాలో చివరికి అక్కడ ఉన్న మిగతా వాళ్ళ జోలికి పోతూ ఉంటుంటారు. రోహింగ్యాలు చేసే పని రోహింగ్యాలు తెలుసు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే అది సెక్యులరిజం, వాళ్ళని కాపాడటం అనేది. బాధితుల గురించి మాట్లాడితే అది తీవ్రవాదం అవుతుంది. అంటే ప్రాణాలు తీసేటువంటి వాడి పట్ల సానుభూతితో ఉండాలి, తీయించుకునేవాడి పట్ల కఠినంగా ఉండాలి. ఇది ఎక్కడ విధానం అన్నటువంటిదే అర్థం కాని విచిత్రమైనటువంటి సెక్యులరిజం.